श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षक हस्त सामुद्रिक कार्यक्रम की स्वागत सुस्वागत मी अरचे रेखलनु बट्टी मी अदृष्ट सुलभंग మీరు ఎప్పుడు ఎలా ధనం సంపాదిస్తారో మీ చేతిలో ఉన్న ధనరేఖను బట్టి సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ధనరేఖలో కొన్ని ప్రత్యేకమైన గుర్తులు ఉన్నట్లయితే ఆ గుర్తుల వల్ల మీకు ధనం రావటం పోవటం జరుగుతుందని హస్త సామద్రికంలో వివరించడం జరిగింది. ఏ వ్యక్తికైనా సరే అరచేతిలో ప్రధానంగా మూడు రేఖలు ఉంటాయి. దీన్ని ఆయుష్ రేఖ అంటారు, దీన్ని బుద్ధి రేఖ అంటారు, దీన్ని ఆత్మరేఖ అంటారు. అలాగే ధనరేఖ అనేది ఈ మణికట్టు నుంచి ప్రారంభమై ఇలా వెళ్ళి మధ్యవేళ క్రింది భాగంలో అంతమవుతుంది. దీన్ని శని స్థానం అంటారు, దీన్ని మణికట్టు అంటారు. మణికట్టు నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళి శని స్థానం దగ్గర అంతమవుతుంది. ఇలా ఉన్న ధనరేఖలో కొన్ని గుర్తులు ఉన్నట్లయితే ఆ గుర్తుల ప్రభావం వల్ల ధనం రావటం పోవటం జరుగుతుంది. ఆ గుర్తులలో ముఖ్యమైన గుర్తు ఊర్ధ్వరేఖలు. ఊర్ధ్వరేఖలు అంటే ఈ ధనరేఖ నుంచి పైకి వెళ్ళేటటువంటి రేఖలను ఊర్ధ్వరేఖలు అంటారు. ధనరేఖ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఊర్ధ్వరేఖలు ఎలా ఉంటాయి? పైకెళ్ళే రేఖలు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. అంటే ఈ ధనరేఖ నుంచి ఇలా పైకి వెళ్ళే రేఖలను ఊర్ధ్వరేఖలు అంటారు. అలా ఊర్ధ్వరేఖలు ఉంటే ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తూనే ఉంటుంది. ధనానికి ఇబ్బంది ఎదురైంది అని భావించిన తరుణంలో ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చి ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడటానికి ఈ ఊర్ధ్వరేఖలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే కొంతమందికి ధనం బాగా వస్తూ ఉంటుంది, కానీ వచ్చిన ధనం వచ్చినట్లు ఏదో ఒక విధంగా నష్టపోతూ ఉంటారు. అలా నష్టపోవటానికి కారణం ధనరేఖ మీద అధోరేఖలు ఉండటమే. అధోరేఖలు అంటే డౌన్ఫాల్ లైన్స్ అని అర్థం. ఇది ధనరేఖ. ఈ ధనరేఖ మీద ఇక్కడి నుంచి ధనరేఖ ప్రారంభమవుతుంది, ఇక్కడి నుంచి ఎటు చూసినా డౌన్ఫాల్ లైన్స్ ఉంటాయి. అంటే ఇది కిందకి వెళ్తుంది, ఇలా డౌన్ఫాల్ రేఖ, డౌన్ఫాల్, డౌన్ఫాల్, డౌన్ఫాల్. అంటే ఈ ధనరేఖ నుంచి ఏ రేఖలైనా సరే ఇలా క్రిందకి ఉన్నటువంటి రేఖలను అధోరేఖలు అంటారు. ఈ అధోరేఖలు ఉన్న వాళ్ళు మాత్రం ఏదో ఒక విధంగా ధనాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అనవసరంగా ఎదుటి వాళ్ళని నమ్మి ధనం ఇవ్వకూడదు. ఇస్తే ధన నష్టం కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయని హస్త సామద్రికంలో వివరించారు. అలాగే కొంతమంది చేతులు మనం పరిశీలించినట్లయితే ఈ ధనరేఖ అనేది పూర్తిగా ఉండదు. ఈ ధనరేఖ ఎలా ఉంటుందంటే కొంతమంది చేతులు మనం పరిశీలించినప్పుడు ధనరేఖ ఇక్కడి నుంచి ప్రారంభమై ఇలా వచ్చి ఆగిపోతుంది, మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి ప్రారంభమై వెళ్తుంది, మళ్ళీ తర్వాత ఇలా వెళ్తుంది. అంటే ధనరేఖ అనేది ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఎవరి చేతిలో అయినా సరే ధనరేఖ మధ్యలో గ్యాప్స్ వస్తే, అంటే ధనరేఖ మధ్య ముక్కలు ముక్కలు కనుక మీకు కనిపించినట్లయితే, ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఒక గ్యాప్, అలా ముక్కలు ముక్కలుగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకు కూడా ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హస్త సామద్రికంలో చెప్పారు. అయితే అలా ముక్కలు ఉన్నప్పుడు, గ్యాప్ ఉన్నప్పుడు, ఆ గ్యాప్ ఉన్న చోట ఒక స్క్వేర్ ఫామ్ అయితే, ఆ గ్యాప్ ఉన్న చోట ఒక చతురస్రం స్క్వేర్ ఫామ్ అయితే మాత్రం ధన నష్టం కలగాల్సిన తరుణంలో ఆ ధన నష్టం నుంచి చాలా సులభంగా బయటపడతారని హస్త సామద్రికంలో వివరించారు. కాబట్టి మీ ధనరేఖలో ముక్కలు ఉన్నా కూడా మీరు భయపడద్దు. ఆ ముక్కల మధ్యలో చతురస్రం గనక మీకు వచ్చినట్లయితే తప్పకుండా ధన నష్టం కలగాల్సిన సమయంలో కూడా ఆ ధన నష్టాన్ని తొలగింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉందని హస్త సామద్రికంలో వివరించారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే ధనరేఖను బట్టి ధనానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ధనరేఖ గురించి తెలుసుకోండి. తప్పకుండా దాన్ని బట్టి మీ విధి విధానాలు అమలుపరుచుకోండి. అలాగే మీకు పెళ్ళి ఆలస్యం అవుతుందా? ఎంత ప్రయత్నించినా వివాహం నిశ్చయం అవ్వట్లేదా? మీకు వివాహమైన భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నాయా? మీరు విడిపోవటానికి సిద్ధంగా ఉన్నారా? అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీ చేతిలో వివాహ రేఖను బట్టి జరుగుతున్నాయి. మరి ఆ వివాహ రేఖ ఎలా ఉంటే పెళ్ళి ఆలస్యం అవుతుందో, వివాహ రేఖ ఎలా ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చెప్పే హస్త సామద్రికం వీడియోస్ని అన్నీ కూడా చూసి వివాహపరమైన విషయాల గురించి పరిపూర్ణంగా తెలుసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.